नमस्ते नीनु आदित्य अमरावती की फॉक्सकॉन कंपनी अंटू ओक अंशं सोशल मीडिया वेदिक बलंगा विनिपिस्तुंदी मरि दीनि गुरिंचि मरिंत इन्फर्मेशन तेलुसुकुने प्रयत्नं चेद्दां प्रस्तानानिकि मनतो पाटु स्टूडियोलो उन्नारु प्रमुख पॉलिटिकल एनलिस्ट केवी प्रसाद गारु सार नडि तेलुसुकुंदां सार नमस्कारं सार नमस्ते अंडि ఏపీలో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే ఒక అంశం మనం గతంలో చూసాం. ఇప్పుడు తాజాగా అమరావతికి ఫాక్స్కాన్ కంపెనీ వస్తుందంటే ఒక అంశం వినిపిస్తుంది. మరి దీని గురించి మీ కామెంట్. సో డెఫినెట్గా అండి, ఒక దార్శనికుడు, ఒక టార్చ్ బేరరు, ఒక అభివృద్ధికి విధాత. సో చూశారు మీరు గతంలో కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో, ఈరోజున హైదరాబాద్ ఎలా ఉంది. సో ఆయనకి దేశానికే దిక్సూచి కాబట్టి సో ఆ రోజుల్లోనే ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దగ్గరికి రానివ్వకుండా, ఏ పొలిటీషియన్ కూడా అసలు మాట్లాడని బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత, సో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక షార్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చి ఆ తర్వాత అది కొన్ని గంటలు కొనసాగిందని కూడా మనం విన్నాం. సో చాలామంది చెప్తే కూడా మనం ఇది చేసాం. సో ఎందుకంటే బాబు గారి విజన్ అటువంటిది, సో బాబు గారి మీద నమ్మకం అటువంటిది. ఆ నమ్మకంతో కదా ఈరోజున అమరావతిలో ఆ 33,000 ఎకరాల పై చిలుకు భూమిని, అంటే భూమికి రైతుకి బంధం, తల్లికి బిడ్డకి పేగు బంధం లాంటిది మనందరికీ తెలుసు. సో ఏమైనా సొంత కొడుకులు కానీ, సొంత కూతుళ్ళు కానీ, సొంత బిడ్డలు వ్యాపారాలు చేస్తాం అనుకున్నా, లేకపోతే వాళ్ళ చదువులు చేయకుండా ఆ భూమిని కుదవ పెట్టడానికి, అమ్మడానికి ఏ రైతు ముందుకు రాడు. సో రైతుకి భూమికి ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది, వాళ్ళు అంత తృణప్రాయంగా అన్ని 1,000 ఎకరాలని, 3 పంటలు 4 పంటలు పండే భూముల్ని ఆ విధంగా వాళ్ళు ధారదత్తం చేశారంటే ఆ నాయకుడి మీద ఎంత నమ్మకం ఉండేస్తారు, ఆ నాయకుడి మీద ఉన్న దూరదృష్టికి, లేకపోతే ఆ నాయకుడు డెఫినెట్గా మన నమ్మకాలను ఒమ్ము చేయడు. రేపొద్దున ఈ యొక్క ఈ అమరావతిలో మనం భాగస్వాములు అవుతే అమరావతితో పాటు కూడా మనము గ్రో అవుతాం. డెఫినెట్గా మన జీవన ప్రమాణాలు కానీ, మన యొక్క లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అంత బ్లైండ్గా ఇవ్వడం జరిగింది. సో అటువంటిది ఈ రోజున ఫాక్స్ కాను మీరు చెప్పినట్టుగానే ఒక ఎస్సీఎల్ కానీ, లేకపోతే ఒక మీకు ఇటు టాటా సర్వీసెస్ కానీ చూసారు, 10,000 మందికి వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విధంగా చాలా కంపెనీలు ఇప్పటికే క్యూ కట్టినాయి, చాలామంది వస్తున్నారు. ఎవరైతే వీళ్ళ దాష్టికానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గానికి భయపడి వెళ్ళిపోయారో, సో వాళ్ళందరూ కూడా మళ్ళీ రావడం చూశారు. లూలు కూడా, లూలు కేవలం ఆ రోజునే 2014-19లో ఒక కేవలం ఒక మాల్ పెట్టడానికే వాళ్ళు వేశారు. కానీ ఈ రోజున హైపర్ మార్కెట్సు, ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, వాళ్ళు కూడా 1,000 కోట్లు చేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే గాడి తెప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తండ్రి కొడుకులు చేస్తున్న కృషి కానీ, ఇటు లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, వాళ్ళు చేస్తున్న కఠోర పరిశ్రమ కూడా మనకు నివ్వెరపడుతుంది. అసలు నిద్రాహారాలు మాని 24 గంటలు కూడా ఇటు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, అక్కడున్న మంత్రులతోటి, అక్కడున్న ప్రధానమంత్రితోటి, అక్కడున్న హోమ్ మంత్రితోటి, ఫైనాన్స్ మినిస్టర్తోటి మనకు రావాల్సిన ఫండ్స్ గురించి, మనకు రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి, రావాల్సిన ఇండస్ట్రీస్ గురించి ఏ విధంగా భగీరథయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఏదో విధంగా గాడి తెప్పిన అదే సందర్భంలో ఈ విధంగా ఈ యొక్క ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఈ ఫాక్స్కాన్ అనే సంస్థ ఒక మెగా సిటీని క్రియేట్ చేయబోతుంది అమరావతిలో. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఆ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కాంపొనెంట్సు, తర్వాత ఈవీ వెహికల్సు, ఇలాగ డిఫరెంట్ వెంచర్స్ తోటి వాళ్ళు వస్తున్నారు. సో డెఫినెట్గానే ఇది ఒక శుభసూచకం. సో డెఫినెట్గానే ఇది ఒక దీనివల్ల ప్రయత్నంగా మనకి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద మేమత్ ప్లాన్తో వస్తున్నారు కాబట్టి. సో డెఫినెట్గా ఇది శుభసూచకం. సో మరొక్కసారికి ఆ దిశగా కృషి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపడుతున్నాను. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, 2014-19 వరకు కూడా బాబు గారు ఉన్నారు, తర్వాత 19-2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదే ఆ నెక్స్ట్ టర్మ్ కూడా బాబు గారే కంటిన్యూ అయ్యి ఉంటే
ఈ రోజున ఏపీ ఎలా ఉండేది, ఏపీ పరిస్థితి ఎలా ఉండేది, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఎంత ఆదాయం పెరిగేది, ఎన్ని వనరులు వచ్చేవి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. సో ఈ ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తించాలండి. ప్రతిసారి కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా ఆ రోజున 2004లో రాజశేఖర రెడ్డికి అధికారాన్ని ఇచ్చారు. సో ఏదైతే సంపద ఈయన సృష్టించాడో రాజశేఖర రెడ్డి తను తిన్నంత తిని తన కొడుకు దోచిపెట్టి తన అనుమాయిలకి తన కుటుంబ సభ్యులకి పూర్తిగా రాష్ట్రాన్ని దారదత్తం చేసేసాడు, ఇటు భూములు కానీ సంపదను కానీ. సో మళ్ళీ ఆయన మళ్ళీ తర్వాత బాబు గారు మళ్ళీ కష్టపడి మళ్ళీ వాళ్ళందరూ సర్వనాశనం చేసిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టింది. మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరగగానే మళ్ళీ గాడిలో పెట్టి ఓ సన్ రైజింగ్ సిటీగా ఫాస్ట్ అని వేగంగా అభివృద్ధి ప్రయాణం చేస్తున్న టైంలో మళ్ళీ ఇతని యొక్క కళ్ళబొల్లి మాటలు నమ్మి, జగన్మోహన్ రెడ్డి యొక్క కళ్ళబొల్ల మాటలు నమ్మి ఆయన ఇచ్చిన అగ్గులకి ఆలంగనాలకి ముద్దులకి పడిపోయే జనాలు. రాజశేఖర రెడ్డి ఏదో 4 మంచి మనులు చేశాడు, ఆ గొర్రె గొద్దులు కూడా మిగలలేదు జనాలకి. సో ప్రతిసారి కూడా రెస్క్యూ టీం అంటారు చూసారు కదా, ఆపదలో ఉన్నప్పుడు ఆ రెస్క్యూ టీమ్స్ వస్తూ ఉంటాయి కొన్ని. సో అది బై వాటర్ అయినా బై ల్యాండ్ అయినా బై ఫైర్ అయినా సరే ఎవరన్నా చిక్కుకున్నప్పుడు వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకోవాలి. ఆ విధంగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయి పూర్తిగా అప్పులు పాలైపోయి అధోగతి పాలైపోయి అసలు దశా దిశ కూడా తెలియకుండా ఇటు తూర్పేటో పడమటితో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అప్పచెప్పడం, మళ్ళీ ఆయన స్క్రాచ్ నుంచి మళ్ళీ పునాదుల నుంచి మళ్ళీ ఆయన దాన్ని విధంగా తీసుకురావడం, సో మళ్ళీ ఏదో దుర్మార్గులకి వెళ్ళి ఓట్లు వేయడం, ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది కాకుండా ఎక్కడికైనా సరే ఈ ప్రజలు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటికైనా సరే వాళ్ళ విజ్ఞతతోటి వాళ్ళు కాస్త బుద్ధి జ్ఞానంతో ఆలోచించి, సో ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడ్డ చేస్తున్నారు, ఎవడు విజనరీ ఉన్నవాడు ఎవడు ప్రిజనరీ, ఎవరు టార్చ్ బేరరు లేకపోతే ఎవడు మనల్ని టార్చర్ చేసేవాడు, ఎవరు క్రియేటివ్ చేస్తున్నారు ఎవడు డిస్ట్రాక్షన్ చేస్తున్నాడు, ఎవడు దోచుకుంటున్నాడు ఎవడు సంపాదించి పెడుతున్నాడు, ఎవడు మనల్ని సేఫ్గా చేస్తున్నాడు ఎవడు మనల్ని కస్టడీలోకి తీసుకెళ్తున్నాడు అనేది ఇవన్నీ ఆలోచించుకుని ప్రజలు ఇప్పటికైనా సరే విజ్ఞతతోటి కాస్త మంచి చెడ్డ బేరేసుకుని కులాన్ని మతాన్ని పక్కన పెట్టి కులం పేరుతోటి కుట్రలు మతం పేరుతో మోసాలు మాయలు చేసేవాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. సో కొంత జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరుచుకొని ఈ 5 ఏళ్ళలో వాళ్ళ పడ్డ కష్టాలు ఇంతటితో మర్చిపోకుండా ప్రతి క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలని దుర్మార్గాల్ని కబ్జాల్ని అక్రమాలని అన్యాయాల్ని హత్యల్ని అరాచకాన్ని తలుచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ మనిషి వస్తే మనకు మళ్ళీ తిప్పలు తప్పు ముప్పులు తప్పు అనే విధంగా వాళ్ళ మనసులో అది ఎప్పుడూ ఉండాలి. పాత రోత అనే విధానం వద్దు. ఎవడు మంచి చేస్తే వాడు వెనకాలనాడండి, కులం కాదు మతం కాదు, మంచి చేసేవాడే మనవాడు, మనకు ఎవడైతే సాయం చేస్తాడో వాడే మనకు దేవుడు. మంచి చేసేవాడికి కులాన్ని అంటగట్టద్దు మతాన్ని అంటగట్టద్దు. సో మంచి చేసేవాడే మానవత్వం ఉన్నాడు, మానవత్వం అనేది ఒక కులం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన కులాన్ని మతాన్ని చూసి ఎప్పుడు కూడా పనులు చేయలేదు. కులాన్ని మతాన్ని ఆయన కులం కోసం ఎప్పుడు ఆయన పాటు పడలేదు, లేకపోతే ఆయన మతం కోసం ఎప్పుడు చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా యూనివర్సల్ ప్లేయర్, ఆయన ఎప్పుడు కూడా సర్వే జన సుఖనే బాగుంది కోరుకునే వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకునే కులాలకి మతాలకి అతీతంగా పనిచేసే వ్యక్తి. ఇప్పటికైనా సరే ప్రజలు దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోయి బాబు గారి టైంలో అగ్రిమెంట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారో చూసాం. ఈ రోజున మళ్ళీ వాళ్ళందరూ కన్విన్స్ అయి వస్తున్నారంటే ఒక దార్శనికుడి మీద ఒక పరిపాలన దక్షుడి మీద ఉన్న ఆ యొక్క నమ్మకంతో వాళ్ళందరూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు పరిగణనలోకి తీసుకుని వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం కోసం, వాళ్ళ భావితరాలను కాపాడుకోవడం కోసం ఎప్పటికైనా వాళ్ళు కులాలని మతాలని పక్కన పెట్టి ఇటువంటి దార్శనికుడిని, కారణజన్ముడు ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కారణజన్ముడు, ఎవరున్నారండి ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు అండి ఇన్ని గంటలు పనిచేస్తున్నాడు, ఢిల్లీ వెళ్ళి నైట్ 1 గంట 2 గంటల వరకు పార్లమెంటు లోపల ఆయన ఆఫీసుల్లో తిరుగుతున్నాడు ఆయన, ఇంకాను ఆయన ఎన్నింటి తింటున్నాడో ఎన్నింటికి పడుకుంటున్నాడో భగవంతుడు తెలియాలి. సో అటువంటి వ్యక్తిని ఆనండ్ ఆఫ్ అధికారం ఇవ్వకుండా పూర్తిగా ఆయనకే
పక్షాన్ని నిలబెడితే డెఫినెట్గా ఆంధ్ర డెఫినెట్గా ఒక సింగపూర్గానో ఒక స్విట్జర్లాండ్గానో మారడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మనకున్న వనరుల ప్రకారం సహజ వనరులకు అన్నింటికి ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఆయనకి ఆ దిశగా ఆయన తీసుకెళ్తారు రాష్ట్రాన్ని సో ప్రజలు కూడా ఆయన వెన్నంటి ఆయనకి వెన్నుదన్నుగా ఉండి చేయవలసిందల్లా ఒక్కటే మీ అమూల్యమైన వాటిని ఓటుకేయండి మీ సంపదను ఆయనకు ఇవ్వద్దు మీ యొక్క మీ సుఖాన్ని ఏమీ ఆయనకు ఇవ్వద్దు ఆయన ఎప్పుడూ కష్టజీవే మిమ్మల్ని సుఖాన్ని పెడతానికి ఆయన వచ్చిన వ్యక్తి మీకు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఆయన కాబట్టి ఇది గమనించండి ఆ దిశగా మీరు అడుగులేయండి సో ఫ్యాక్స్ కానివ్వండి రేపు పొద్దున్న దీనికి మించిన కంపెనీలు కూడా వస్తాయి ఇంకా చాలా కంపెనీలు లైన్లో ఉన్నాయి సో డెఫినెట్గా ఈ ఐదేళ్లలో మీరు గణనీయమైన అభివృద్ధి చూస్తారు అమరావతి ఒక కొలుక్కు వచ్చేస్తుంది పోలవరం కొలుక్కు వచ్చేస్తుంది ఇది కాకుండా ఇంకా ఎన్నో ప్రాజెక్టులు జరగబోతుంది ఇంకా ఎంతో అభివృద్ధి జరగబోతుంది సో కాబట్టి ప్రజల చేతిలోనే ఉంది ప్రజలే వాళ్ళ ఆయుధం ఓటే వాళ్ళ ఆయుధం కాబట్టి ఆ ఆయుధాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోమని చెబుతున్నాను నేను థ్యాంక్ యూ సార్ నమస్తే అండి